ఉండలేదు వాడైతే కొత్త ఏదో పుట్టారు కదా దానికి రాగా ఆయన రాజకీయం ఏందో టెర్రరిస్టం ఏందో పాపం ఆ ఎక్కడ లేని పాకిస్తానీ ఆదికి వస్తుంది ఇరువాడు ఇప్పుడు ఉన్నాడు ఆ నాయకుడు ఉన్నాడు నిన్న నేను కేంద్ర నిఘా సంఘాలు హెచ్చరించిన కదా బాబు మరి ఎడబడుకున్నప్పుడు అన్నాడు ఇప్పుడు నాయకుడు కరెక్టే కదా అసలు హోమ్ మినిస్ట్రీ నుంచి నీకు ఇక జరగబోతుందని ఇస్తే మేము పండుకుంటే ఇట్లా ఇప్పుడు లేచి ఇది వద్దు తెలంగాణ వద్దు అనే నుండి తప్ప అంత అజ్ఞాని తెలివి తక్కువ చీఫ్ మినిస్టర్ బహుశా ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు మనం చూడలేదు భవిష్యత్తులో రాదు ఎందుకంటే మన తెలంగాణ వస్తుంది కాబట్టి తెలంగాణలో పోరాటం ద్వారా వచ్చినాయి కాబట్టి ఎవరన్నా ఈ గింత తెలివితో పోడైతే ఉండదు తెలంగాణ ఖచ్చితంగా తెలివి ఉంటుంది మన ప్రజా ఉద్యమాల ద్వారా మనం ముట్టించే నాయకులు కాబట్టి ఎడవడదే కానీ ఏ పాటు కానీ గింత తెలివితో పోడైతే ఉండడు ఖచ్చితంగా ఈ రోజు భద్రాచలం ఇవాళ చూసి ఆ పేపర్లో శ్రీశైలం అంటే వాళ్ళ దగ్గర కొత్తగా వాడు వాదం పుట్టించాడు పేపర్లో ఇప్పుడు మన కూడా పొద్దుగా హైదరాబాద్ లో వాళ్ళు వాడు శ్రీశైలం అంటే ఆ కాలం ఈ కాలం రెండు బాగా పర్లేదు అంటాడు భద్రాచలం తీసుకుపోతే ఆ పోరాటం కట్టుకుంటా అంటాడు ఇక మిగిలిన ఏమిస్తాడు చూడాలి ఆఖరికి హైదరాబాద్ ఏమో హోమ్ మినిస్టర్ కు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అధికారాలు ఇస్తాడు రెవెన్యూకు లా అండ్ ఆర్డర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇచ్చినాక ఇక మిగిలిన తెలంగాణ ఏందో మనం చూసుకోవాలి అదేం అది కథేందో ఎట్లుంటుంది ఇచ్చినా ఒకటే ఇయ్యకున్నా ఒకటే కసోటి తెలంగాణ ఇంత దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో నాయకులు ఉండడం అనేది చాలా చాలా ఆపేక్షణీయం నిజంగా నేను చెప్తా ఉన్నా ఈరోజు చీఫ్ మినిస్టర్ని ముందు డిస్మిస్ చేయాలి ఆ తర్వాత తెలంగాణ ప్రకటించాలి ఎందుకంటే రాష్ట్రపతి పరిపాలన పెట్టి తెలంగాణ ఇవ్వడంలోనే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది కిషన్ రెడ్డి ఉంటే రాయలసీమను నమ్ముస్తాడు తెలంగాణ నమ్ముస్తాడు రాయలసీమ అనేక సీమాంధ్ర నమ్ముస్తాడు ఏదో ఒకటి అట్లాంటి అజ్ఞానులకు ఈరోజు పరిపాలన ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు చేయాల్సిన పని ఏంటంటే ఈ సీఎం దీకేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి రాష్ట్రపతి పాలన పెడితే మరి ఢిల్లీ అసెంబ్లీకి రాలేదంటే సస్పెండ్ యానిమేషన్ లో పెట్టుకో సస్పెండ్ యానిమేషన్ ప్రక్రియ ఉన్నది రాష్ట్రపతి పాలన ఉన్నాయి కదా ఎప్పుడు బిల్లు వస్తే అప్పుడు పెట్టి చర్చించి మాకేం భయం లేదు శాసనసభలో నువ్వు ఎన్ని రోజులు చర్చించినా ఆ బిల్లు పాస్ అవుతా ఫెయిల్ అవుతా ఫెయిల్ అవుతుంది మన అసెంబ్లీల పార్లమెంట్ కాదు వాళ్ళే ఎక్కువ కదా చిన్న మన ఎవరైనా అర్థం కదా మనందరూ తెలుసు కదా 175 మంది ఉండి ఇంకో 10 మంది దొంగలు ఎడుకు ఈ దొంగలు వేస్తే 175 మంది వద్దంటారు మిగిలిన 90 మంది కావాలంటారు అది ఎవరైనా చెప్తారు అది ఎట్లా ఫెయిల్ అవుతుంది అయినా మాకు భయం లేదు మనం చర్చించమనే చెప్పాలి చర్చిస్తేనే అందరికి అవకాశం వస్తుంది నీ పంచాయతీ నా పంచాయతీ అంటే తెలుస్తుంది అంటే కానీ రిజెక్ట్ చేసి పంపిస్తే పట్టించుకున్నాడు ఎవరు అది ఖచ్చితంగా రాష్ట్రపతి దాన్ని ఓవర్ రూల్ చేసి పంపిస్తాడు ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ అదే ఓటింగ్ కాదు దాంట్లో తీర్మానం దానికి అవసరం లేదు ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ మాత్రమే కాబట్టి ఏ విధమైనటువంటి అభిప్రాయం రాష్ట్ర అసెంబ్లీకి చెప్పినా ఖచ్చితంగా బిల్లు పార్లమెంట్ లో పాస్ అవుతుంది పార్లమెంట్ లో పాస్ అది రాజ్యాంగం చెప్తుంది ఆర్టికల్ 3 అన్నది అదే స్పిరిట్ అదే ఆర్టికల్ 3 ఏంటంటే మైనారిటీలో ఉన్నటువంటి వాళ్ళను మెజారిటీ వాళ్ళు తొక్కి పెట్టకుండా ఆ ప్రొవిజన్ ఆ రోజు ఆ కాలంలో రాసిన అంబేద్కర్ ఇది ముందే ఊహించిటువంటి కథ ఉంటుంది ఎప్పుడైనా డబ్బు ఉన్నాడు లేదా బలం ఉన్నాడు తొక్కేస్తాడు మైనారిటీలోనే ఆ పద్ధతి పెట్టింది కాబట్టి మనకేం భయం లేదు రాని ఓడిపోని ఆ బిల్లు ఎట్లా ఓటింగ్ కాదు.